వృత్తం గీయడానికి పద్ధతులు ఒకటవ భాగం కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్కిల్ పార్ట్ వన్ ఈ రోజు మనం తెలుసుకుంటాము వృత్తం గీయడానికి వివిధ పద్ధతులు ఏం చేస్తున్నావ్ నేను గుండ్రంగా గీయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ చూడు అది అసలు కుదరడమే లేదు అరే నీ పద్ధతే తప్పు సరైన పద్ధతిలో గుండ్రంగా గీయడం నేను చూపిస్తాను చూపించు ఈ టిఫిన్ డబ్బా ఎందుకు తీసావు చెబుతాను కాని మొదట నువ్వు ఈ టిఫిన్ డబ్బా ఏ ఆకారంలో ఉందో చెప్పు ఈ టిఫిన్ డబ్బా గుండ్రంగా ఉంది అవును ఇప్పుడు నేను దీన్ని కాగితంపై పెడతాను మరియు నేను దీన్ని అంచునంతా పెన్సిల్తో ఒక గుర్తు పెడతాను ఇప్పుడు టిఫిన్ డబ్బా తీసేద్దాం ఇప్పుడు చూడు గుండ్రంగా వచ్చేసింది సరే ఇప్పుడు అర్థమైంది ఇంకా ఏ ఏ వస్తువులు ఉన్నాయి మనం గుండ్రంగా గీయగలం ఉంగరం ఉంగరం కూడా గుండ్రంగా ఉంటుంది ఉంగరంతో చాలా చిన్న గుండ్రం వస్తుంది ఒక పెద్ద గుండ్రాన్ని గీయటానికి పళ్ళాన్ని ఉపయోగించవచ్చు ఒకవేళ ఇంతకంటే పెద్ద గుండ్రాన్ని గీయాలంటే మీరు దేంతో చేస్తారు మనం సైకిల్ టైర్తో పెద్ద గుండ్రాన్ని చేయవచ్చు ఒకవేళ దానికంటే పెద్ద గుండ్రాన్ని చేయాలంటే ఇంతకంటే పెద్ద గుండ్రాన్ని చేయటానికి నాకు పెద్ద చెక్క కావాలి చెక్కతో ఎలా చె ఇప్పుడే చూపిస్తాను ఇలా చూడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను ఇప్పుడు నేను చుట్టూ తిరుగుతున్నాను దీనివల్ల నేలపై ఒక గుండ్రని వృత్తం తయారవుతుంది వా ఈ పద్ధతి గురించి నేను అస్సలు ఆలోచించలేదు కానీ ఇంతకంటే పెద్ద గుండ్రాన్ని ఎలా చేయగలం ఇంతకంటే పెద్ద గుండ్రాన్ని చేయవలసిన అవసరం ఏంటి పద నీకు చూపిస్తాను నువ్వు నన్ను ఫుట్బాల్ మైదానానికి ఎందుకు తీసుకువచ్చావు ఈ గుండ్రం చూపించటానికి ఓహ్ ఇది చాలా పెద్దది కానీ దీనిని ఎలా తయారు చేసుండొచ్చు అదే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను దీన్ని తయారు చేయడానికి మేకు మరియు దారాన్ని ఉపయోగిస్తారు మేకు మరియు దారమా అవును మేకు ఇంకా దారం ఎలా సార్ ఇది చాలా సులభం మీరు పార్క్కి వెళ్ళండి నేను మేకు మరియు దారంతో అక్కడికి వస్తాను ఇప్పుడు గుండ్రం చేసి చూపించండి తప్పకుండా చూపిస్తాను కాని మొదట మీరు గణితంలో దీనిని గుండ్రం కాదు వృత్తం అని అంటారు అని తెలుసుకోవాలి వృత్తం అవును ఇప్పుడు ఒక వృత్తాన్ని ఎలా గీయాలో చూడండి దీనికోసం మొదట మేకుకి దారాన్ని కడతాము ఆ తరువాత మనం మేకుని నేలపై ఒక చోట పాతిపెడతాము ఇప్పుడు మనం దారం యొక్క మరొక చివరను లాగి పట్టుకుని మరియు మనం దీని చుట్టూ నాలుగు వైపులా తిరుగుదాము మరియు మనం నేలపై గుర్తు పెట్టడానికి చెక్క లేదా ఏదైనా పదునైన వస్తువును ఉపయోగించవచ్చు ఇప్పుడు చూడండి పూర్తి వృత్తం తయారైంది ఈ పద్ధతిలో మనం చాలా పెద్ద గుండ్రాన్ని కూడా చేయవచ్చు గుండ్రం కాదు వృత్తం అని చెప్పు అరే అవును వృత్తం అవును ఈ విధంగా మనం చాలా పెద్ద వృత్తాన్ని చేయవచ్చు ఇంకా మీ కళాశాల ఫుట్బాల్ మైదానంలో ఈ విధంగానే పెద్ద పెద్ద వృత్తాలు చేయబడ్డాయి ఈ పద్ధతిలో మనం పెద్ద చిన్న ప్రతి కొలత గల వృత్తాలను తయారు చేయవచ్చు ఇప్పుడు మేము ఎల్లప్పుడూ మా దగ్గర మేకు మరియు దారాన్ని ఉంచుకుంటాము దీని అర్థం ఇప్పుడు మీ తరగతిలో వృత్తలేఖినిని ఎలా ఉపయోగించాలో మీకు నేర్పించలేదు వృత్తలేఖినియా అదేమిటి చూడండి ఈ వృత్తలేఖినిని ఇది ఒక సాధనం దీని సహాయంతో వృత్తాలు గీస్తారు ఎలా సార్ మీరు చేసి చూపించండి తప్పకుండా చూడండి ఈ వృత్తలేఖినికి ఒకవైపు సూదిమునలా ఉంటుంది మరియు మరొక వైపు పెన్సిల్ను పెట్టవచ్చు పెన్సిల్ చివర మరియు వృత్తలేఖిని యొక్క పదునైన మున సమానంగా ఉండే విధంగా పెన్సిల్ను వృత్తలేఖినిలో ఉంచాలి ఇప్పుడు వృత్తలేఖినిని లాగితేరిచి ఉంచాలి ఆ తరువాత కాగితంపై పదునైన కొనని ఉంచండి మరియు వృత్తం గీసేటప్పుడు అది దాని స్థానం నుండి కదలకుండా చూసుకోండి ఇప్పుడు పెన్సిల్ చివరను కాగితంపై ఉంచి తిప్పుదాము ఇప్పుడు కాగితంపై వృత్తాలు ఏర్పడడం జరుగుతుంది వృత్తం పూర్తయిన తరువాత కాగితం నుండి వృత్తలేఖినిని తొలగించండి అరే వావ్ ఇది అద్భుతమైన సాధనం దీనితో చాలా సులభంగా వృత్తాలను గీయవచ్చు ఇప్పుడు వృత్తాలు గీయడానికి నాలుగు పద్ధతులు గురించి మనకు తెలుసు ఏ నాలుగు పద్ధతులు నేను రెండు పద్ధతులు మాత్రమే చెప్పానే ఒకటి గుండ్రని వస్తువుల అంచులలో గీయడం ద్వారా రెండవది వస్తువును గుర్తుగా పెట్టి దాన్ని పట్టుకోవడం ద్వారా చుట్టూ గీత గీయడం ద్వారా మూడవ పద్ధతి మేకు మరియు దారం సహాయంతో మరియు నాలుగవది వృత్తలేఖిని ఉపయోగించడం ద్వారా ఇక ఇప్పుడు మీరు మీ క్లాస్కి వెళ్ళండి మరియు నేను నా క్లాస్కి వెళ్తాను